తారీఖునాడు జమ్మూ కాశ్మీర్లో వైష్ణవదేవి దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న భక్తుల మీద టెర్రరిస్టులు అటాక్ చేసి ఆ సందర్భంలో 10 మంది చనిపోవడం జరిగింది, 40 పైగా మంది గాయపడడం జరిగింది. అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఎంత కాతుకం అంటే ఈ నా కొడుకులు చిన్నపిల్లల మీద, ఈ అద్దుకుల మీద, వీళ్ళ మీదనే వీళ్ళ ప్రతాపం చూపిస్తారు. కానీ మన ఆర్మీ మీద, మన పోలీసుల మీద పెట్టారు. కానీ ఈ సంఘటన జరిగినందుకు మొత్తం యావత్ దేశం చింతిస్తుంది. ఈ కష్టకాలంలో అక్కడ చనిపోయిన కుటుంబాలకు సానుభూతి చూపిస్తుంది. ఈ కష్టకాలంలో వాళ్ళతో కూడా మేము నిలబడ్డాము, వాళ్ళతో ఉన్నాము అని చెప్పి చెప్పడానికి హిందూ ప్రజలు కానివ్వండి, మొత్తం నిజామాబాద్ టౌన్ నుంచి అటు గౌతమ్ నగర్ నుంచి మా వాళ్ళు వచ్చారు, శివాజీ నగర్ నుంచి మా వాళ్ళు వచ్చారు, నామదేవాడ నుంచి మా వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ మనం ఒకటే చెప్పడం ఏంటంటే, ఈ కష్టకాలంలో అక్కడ చనిపోయిన వాళ్లకు శ్రద్ధాంజలి చూపిస్తూ అలాగే వాళ్ళతో పాటు ఎప్పుడు ఉన్నామని చెప్పేసి చెప్పడానికి ఈ ప్రోగ్రాం ఈరోజు మేము వాళ్లకు శ్రద్ధాంజలి గడిచాము. అలాగే అక్కడ ఈ టెర్రరిజంతో ఫైట్ చేస్తున్న మన ఆర్మీకి ఒక సందేశము మేము ఏదలుచుకున్నాం ఏంటంటే, మేము ఇక్కడ ఉన్నాం కానీ మేము మీతో ఎల్లప్పుడూ వాళ్ళతో ఉంటాము, వాళ్ళతో పాటు నిలబడతాము. ఈ నా కొడుకులకు ఏంటంటే మనం ఇక్కడ నుంచి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఏం చేసినా నడిచిపోతుంది వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి దేశమంతా నిలబడి తిరగబడితే ఈ నా కొడుకులు మొత్తం దేశంలో దాచుకోవడానికి ఎక్కడ స్థలం దొరకదు వాళ్ళకు, అంతగా తిప్పి కొడతారు మన వాళ్ళు. కాకపోతే ఏంటంటే అది గవర్నమెంట్ డిసిషన్, గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకుంటుంది. కానీ మనం మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి తెలవాలి, అన్ని చూస్తున్నాము, ఏం జరుగుతుందో మాకు తెలుస్తుంది కాబట్టి మేము చెప్పదలుచుకున్నాము. అలాగే ఈ సెలబ్రిటీస్ కానివ్వండి, ఫిలిం స్టార్స్ కానివ్వండి, క్రికెటర్స్ కానివ్వండి, ఈ నా కొడుకులకు ఎక్కడో ప్రపంచంలో రష్యాలో యుద్ధం అయితే, ఇంకెక్కడో యుద్ధం అయితే నిలబడి కొవ్వొత్తులు గీవత్తులు ప్రదర్శనలు చేస్తారు. మన వాళ్ళు, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెలు, మన పిల్లలు చనిపోతే ఒక్క నా కొడుకులకు బయటకు వచ్చి మాట్లాడడానికి వీళ్ళకి నోరు రాదు. నేను దయచేసి అందరికీ లీడర్లకు కానివ్వండి, సెలబ్రిటీ కానివ్వండి, అందరికీ చేతులు వచ్చి చేతులు జోడించి నమస్కరించి చెప్పడం ఒకటే, ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా నోరు విప్పి మాట్లాడండి. మేము కూడా మాట్లాడతాం, ఇప్పటి నుంచి ఇలాంటి ఏం జరిగినా కానీ ఖచ్చితంగా మేము ప్రదర్శన చేస్తాం. దయచేసి అందరు దీంట్లో పాల్గొనేసి అందరికీ వాళ్ళతో పాటు మేము ఈ కష్టకాలంలో ఉన్నామని చెప్పి తెలియజేయడానికి అందరూ బయటకు వచ్చి